కాసేపట్లో రెండో విడత రుణమాఫీ జరగనుంది. దాదాపు 640,000 మంది రైతుల ఖాతాలో 6,190 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటి వరకు రెండు విడతల్లో 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాల్టి నుంచి 150,000 రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేయనుంది రాష్ట్ర సర్కార్. రెండో విడతగా రైతుల క్రాప్ లోన్ అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000 లోపు రుణం ఉన్న 600,000 మంది రైతులకు సంబంధించిన 7,000 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. రుణమాఫీ మొదటి విడతగా 100,000 లోపు రుణాలకు సంబంధించి 11,32,000 కుటుంబాలకు 6,000 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. సాంకేతిక సమస్యలతో 17,877 ఖాతాల్లో 84,94,00,000 జమ కాలేదు. వ్యవసాయ శాఖకు మొదటి దశ రుణమాఫీపై 120,000 వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంకు ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం వంటి కంప్లైంట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ 1 నుంచి 9 నంబర్తో స్టార్ట్ అవుతుందని, అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యే అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఈ రైతుల అకౌంట్లలో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యాక రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైట్, ఇక రుణమాఫీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, రెండో విడత రుణమాఫీ డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ 2వ దఫా నిధులను విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 లోపు పూర్తిగా రుణమాఫీని ఒకేసారి 200,000 రుణమాఫీ వరకు రైతులకు రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటన చేశారు. ఇక 15 లోపు 3వ దఫా కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక 2వ దఫాలో 150,000 వరకు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వారికి ఈరోజు నుంచి వారి అకౌంట్లో నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసింది. 1 గంటకు అసెంబ్లీ ఆవరణలో ఈ రైతు రుణమాఫీ 2వ దఫా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇప్పటివరకు లబ్ధిదారుల విషయానికి వస్తే 1వ దఫా రైతు రుణమాఫీలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 6,034 కోట్లు జమ చేసింది. దాని ద్వారా దాదాపు 11,34,412 మంది రైతులు లబ్ధి పొందారు. ఇక ఈరోజు విడుదల చేస్తున్న 2వ దఫా రైతు రుణమాఫీ నిధుల విషయానికి వస్తే 6,190 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీకి విడుదల చేస్తుంది. దాని ద్వారా దాదాపు 640,223 మంది రైతులు లబ్ధి పొందుతారు. ఇక 3వ దఫాలో దాదాపు 19,000 మంది రైతులు ఇంకా మిగిలి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. ఇప్పటివరకు ఎక్కువ మంది అంటే 1వ దఫాలో 1 ఎకరం 1.5 ఎకరం ఉన్న రైతులు, అంటే 100,000 లోపు ఉన్నవారంతా కూడా 1 ఎకరం ఉన్నవారు ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందారు 1వ దఫా రైతు రుణమాఫీలో. ఇక 2వ దఫా రైతు రుణమాఫీలో కూడా దాదాపు 640,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక అత్యధికంగా అంటే దాదాపు 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 19,000 కోట్లు అవసరం ఉంటాయి. అయితే లబ్ధిదారులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వ్యవసాయ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే 1 ఎకరా అదేవిధంగా 2 ఎకరాల లోపు ఉన్న రైతులు, 1 ఎకరాలోపు ఉన్న ఎకరం ఉన్న రైతులు 100,000 లోపు రుణం తీసుకుంటారు. వాటిలో ఎక్కువగా అత్యధికంగా కూడా 4 లేదంటే 5 ఎకరాలు ఉన్న రైతులు కమర్షియల్ క్రాప్ కోసం ఎక్కువ మంది, అంటే మిర్చి అదేవిధంగా మిగతా కమర్షియల్ క్రాప్ కోసం రైతు రుణమాఫీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి 200,000 తీసుకున్న రైతులు ఎక్కువ మంది, ఈ కమర్షియల్ క్రాప్ పండించే రైతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారంతా కూడా ఎక్కువ మంది ఈ 200,000 రుణం వరకు తీసుకుంటారు. వారిని 15 లోపు రాష్ట్ర ప్రభుత్వం 200,000 రుణమాఫీని కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఇది ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నుంచి
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీని ఏకకాలంలో 2 లక్షలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే ఒకేసారి 1 లక్షలోపు ఉన్నవారు ఒకసారి, అదేవిధంగా 1.5 లక్షల ఉన్న రైతులకు ఈరోజు నిధులు జమ చేస్తుంది. ఇక 2 లక్షల వరకు ఉన్న రైతులకు సంబంధించి ఆగస్టు 15లోపు పూర్తిగా వారి ఖాతాల్లో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించింది. ఇక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇది హామీ ఇచ్చినట్టుగానే రైతులను రుణమాఫీని వెంటనే అమలు చేస్తామని చెప్పొచ్చు అనిల్.